బిగ్ బాస్ హౌస్లో హిమగా అంతకు మునుపు మనసిచ్చి చూడు భానుగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి ఒక ఆడ పులిలాగా బిగ్ బాస్ సీజన్ 6లో ప్రతి గేమ్ను ఆడింది. వేరు ఇరిగిపోనివ్వండి, మోకాలు కొట్టుకుపోనివ్వండి, అసలు తన స్పోర్టివ్ స్పిరిట్ కానీ తన ఫైటింగ్ స్పిరిట్ కానీ చూస్తే అరేవా వరేవా అనేటట్టుగానే తన ఒక్క గేమ్ అనేది ఉంది. దానికి తగ్గట్టుగానే ఆమె 3rd పొజిషన్లో అంటే టాప్ 3లో ఇంతమంది 21 మందిని దాటుకుని టాప్ 3 కంటెస్టెంట్గా వెళ్ళింది అంటే ఎన్నో పాలిటిక్స్ని ఎదుర్కొని సామాన్యమైన విషయం కాదు. అయితే తన విషయంలోకి వచ్చినట్టయితే తన వేల్ అనేది చాలా ప్రాబ్లం అయింది కదా. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మానస్ తనకు ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేయటము, అయితే ఆ డాక్టర్ కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్తో పాటుగా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వటం జరిగిందట. అయితే ప్రతిరోజు కూడా దానికి సంబంధించి తను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఫిజియోథెరపీ చేయించుకోవడం జరిగింది. అయితే ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన ఒక అప్డేట్ పెట్టడమే కాకుండా తను మహేష్ని, అంటే తన బెస్ట్ ఫ్రెండ్ మహేష్, మనకు తెలిసింది కదా మహేష్ బాబు కాళిదాసు, ఆయన్ని మానస్ని రెగ్యులర్గా కలుస్తూనే ఉంది. అయితే స్టార్ మా పరివార్కి సంబంధించిన షూట్లో రాజ్ని కలవడం జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ రాజ్ ఎక్కడన్నా రాజే అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి నేను ఫైనల్గా రాజ్ని కలవటం జరిగిందని చెప్పింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే రేపు బిగ్ బాస్ సీజన్ 4 సోహెల్ సినిమా లక్కీ లక్ష్మణ్ రిలీజ్ అవ్వబోతోందండి. సో దానికి సంబంధించిన ప్రమోషన్స్లో కూడా కీర్తి చాలా బిజీగా ఉంది. అయితే కీర్తి తన సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడమే కాకుండా బయట టీవీలలో అలాగే కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా సోహెల్కి సంబంధించి తన సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అయితే జరుగుతోంది. సో సోహెల్తో పాటుగా సోహెల్కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సోహెల్కి ఆల్ ద బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.